आर्मूरु एमआरओ कार्यालयं कूल्चेयडंतो आरैतो पाटु मिगता रेवेन्यू अधिकारुलु सैतं बयटे विधुलु निर्वहिंचाल्सि वच्चिंदि। कागा मुंदस्तु नोटीसुलु कूडा इव्वकुंडा प्रत्यन्वयं चूपकुंडा उन्न फलंगा कार्यालयान्नि कूल्चटं एंटनि आर्मूरु प्रजलु मंडिपडुतुन्नारु। सीएम केसीआर कु नच्चकपोते ए कार्यालयान्नैना कूल्चेस्तारनि ప్రజాధనం ఈ విధంగా వృధా చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి। వాస్తు బాగాలేదని సీఎం ఉదయం చెప్పగానే సాయంత్రానికి ఎంఆర్ఓ కార్యాలయాన్ని కూల్చేశారు। ఇలా ప్రతి జిల్లాకు సీఎం పర్యటన చేస్తే ఇంకా ఎన్ని కార్యాలయాలు కూలదోస్తారో అని అధికారులు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి। ఈ అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఆర్ము నియోజకవర్గ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు। నమస్తే అండి వినయ్ కుమార్ గారు। నమస్తే మేడం। నమస్తే అండి వినయ్ కుమార్ గారు। ఇన్నేళ్ల పాలనలో ప్రజల కోసం ఎన్నో హామీలు ఇచ్చాం, వాటన్నింటిని నెరవేర్చడానికి మాత్రం ఖజానాలో డబ్బు లేదు, బట్ ఇల్లు ఇంటి కోసం చూసుకునే వాస్తుని ఆఫీస్ పేరు మీద కూడా చూస్తూ వాస్తు బాగాలేదని కూల్చేయటం అసలు ఏ విధంగా చూడాలంటారు మేడం? గత 7 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో చూసుకునే ఉన్నాము। ఇదే ముఖ్యమంత్రి గారు 7 సంవత్సరాల క్రితం ఆర్మూర్ రావడం జరిగింది। అప్పుడు ఎన్నైతే హామీలు ఇవ్వడం జరిగిందో దాంట్లో ఇప్పటివరకు ఒక 5-6 తప్ప మిగతా ఏవి కూడా హామీలు నెరవేర్చలే। మున్సిపాలిటీని కూడా ఇదే రకంగా పెద్ద గట్టిస్తామని చెప్పారు। 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది 100 పడకలు చేస్తామని చెప్పారు। ఇవన్నీ చెప్పడం వరకే ఉంది కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఉపయోగంలో లేదు। మొన్న రావడం బుధవారం రోజు వచ్చిండ్రు, వాస్తుకి ఆల్రెడీ 600 గజాలు ఇవ్వడం జరిగింది। ఇది 70 సంవత్సరాల క్రితం కట్టించిన బిల్డింగ్ అది। ఆనాడే ఆ నైజాం వాళ్ళు ఇంత పెద్దగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి కట్టించారు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉందో దాంట్లో నుంచి 600 గజాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ కి కేటాయించడం జరిగింది, మరియు ఫైర్ స్టేషన్ కూడా కొంత జాగా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కొంత జాగా ఇవ్వడం జరిగింది। ఇదంతా ఇవ్వంగా కూడా మళ్ళీ మొన్న వచ్చినాక వాస్తుకు లేదు అని చెప్పి ఆల్రెడీ దీనికి కాంపౌండ్ వాళ్ళు కట్టింది ఉంది మేడం, కట్టించినాక కూడా మళ్ళీ వాస్తుకు లేదని చెప్పి ఆ ముందట ఉన్న ఆర్ఐకి సంబంధించింది, సర్వేయర్కి సంబంధించిన రూమ్ ని 3 రోజుల్లోనే దాన్ని జేసీబీ పెట్టి లగేజ్ అంతా తీసి బయట పెట్టేసి అధికారులను అవమానించినట్టుగా మొత్తం కూడా ఒక 2-3 గంటల మొత్తం కార్యక్రమం ముగించారు మేడం। అంటే వినయ్ కుమార్ గారు వాస్తు బాగాలేదని మార్చడం అంటే ఇప్పటి వరకు అక్కడ నుంచే విధులు నిర్వర్తించిన ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఎన్నికైన వారందరూ అలా ఆఫీస్ నుంచే విధులు నిర్వర్తి వచ్చారు, వాళ్ళకేమి కానిది, ఇప్పుడు వాస్తు వల్ల వచ్చే కొత్తగా ఒనగూడే ప్రయోజనం ఏముంటుంది? పార్టీని వీడి వెళ్ళిపోయే అసంతృప్తులు కాకుండా కొత్తగా ఏమన్నా ఒరుగుతుందంటారా? ఏమొరుగుతుంది మేడం, ఇప్పటికే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు ఆర్మూర్ ప్రాంతంలో। మొన్న కరోనా కష్టకాలంలో కూడా ఒక రోజు కూడా ఎమ్మెల్యే వచ్చి ఒక సేవా కార్యక్రమం చేసింది లేదు, దీంతో ఏం ఓర్గదీస్తారో కూడా నాకు ఇంకా ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు। ముఖ్యంగా ఇది 70 సంవత్సరాల నుంచి ప్రజల సేవ కోసం ఏదైతే రెవెన్యూకి సంబంధించిన సమస్యల కోసం అది అక్కడ కట్టియడం జరిగింది। ఆల్రెడీ 600 గజాలు ఇచ్చారు, ఇంకా 1800 గజాలని ఇప్పుడు మొన్న కలెక్టర్ గారు చెప్పిర్రంట ఆగమేఘాల మీద శనివారం రోజు 1800 గజాలని క్లీన్ చేయడం జరిగింది, 2400 గజాలు గత 2 నెలల నుంచి ఎమ్మెల్యే వచ్చి అక్కడ ఉన్నది లేదు, చేసింది లేదు, ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుందో చాలా ఇబ్బందిగా ఉంటది। వినయ్ భాస్కర్ గారు అంటే కంప్లీట్ గా అక్కడ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రజల్లో అక్కడ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాటిని నివారించేందుకు ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇదే చెప్పాను కదా మేడం, ఇందాక 7 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు వచ్చి డబుల్ బెడ్రూమ్ అంకాపూర్ లో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ లేవో అందరు కూడా కట్టిస్తామని చెప్పారు। ఈ రోజు వరకు కూడా 7 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజు వరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్క గృహపేషం కూడా జరగలే। అంకాపూర్ ని తీసేస్తే మిగతా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా పని జరగట్లేదు। డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, మొన్న 2018 ఎలక్షన్ లో చెప్పడం జరిగింది, గెలవగానే పెన్షన్లు ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది, కానీ అవన్నీ ఇవ్వండి ఎమ్మెల్యేకి కానీ, ఇదే ఇక్కడ సెక్రటేరియట్ కూడా చూసాం మనం లాస్ట్ ఇయర్, ఇదే కోవిడ్ సమయంలో ఆ సెక్రటేరియట్ అనేది ముఖ్యంగా కోవిడ్ సెంటర్ మంచి కోవిడ్ సెంటర్ జంక్షన్ లో ఉంటుండే, అట్లాంటి దాన్ని కూడా సేమ్ వాస్తు గురించే తీసేయడం జరిగింది। అదే పద్ధతి ఎట్లయితే రాజుగారు అక్కడ హైదరాబాద్ లో తలుచుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా గ్రామాల్లో కూడా ఇదే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళకి ఎవరు అడ్డం వస్తే వాళ్ళని తీసేయడము,
ఏ బిల్డింగ్ అడ్డం వస్తే వాళ్ళని అద్దాన్ని తీసేయడం ఇదే పనిలో ఉన్నారు మేడం. రైట్, థ్యాంక్ యూ వినయ్ కుమార్ గారు లైవ్ లోకి అందుబాటులోకి వచ్చినందుకు.